తెలుగు హెల్త్ టీవీ ఛానల్కి స్వాగతం. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా బెల్ బటన్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సూపర్ మార్కెట్స్లో నేడు ప్రత్యేకంగా కనిపిస్తున్న పండ్లలో ఒకటి గ్రీన్ యాపిల్. సాధారణ యాపిల్ పండు రంగుకి భిన్నముగా కనిపించే ఈ యాపిల్ పండును చూసిన చాలామంది అది పచ్చి యాపిల్గా భావించుకునే అవకాశం ఉంది. అయితే ఈ పచ్చ యాపిల్ పండుకు మన దేశంలో లభించే యాపిల్ పండుకి సంబంధము లేదు. లేత ఆకుపచ్చ రంగులో నిగనగలాడుతూ కనిపించే ఈ గ్రీన్ యాపిల్ అనేది ఆస్ట్రేలియాకు చెందిన యాపిల్. పండ్లు అన్నింటిలోకి అత్యంత అధిక ఆరోగ్యాన్ని అందించే పండుగా గ్రీన్ యాపిల్ని పేర్కొంటున్నారు. సాధారణ యాపిల్ పండు కన్నా భిన్నమైన రుచిలో ఉండే ఈ గ్రీన్ యాపిల్ నిండా మానవుడి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పదార్థాలే ఎక్కువగా ఉన్నాయి. ఇతర యాపిల్ పండుకి దీనికి జన్యుపరంగా అంతగా తేడాలు లేకపోయినా రుచి విషయంలో స్పష్టమైన తేడా ఉంది. సిమ్లా యాపిల్ పండులాగా గ్రీన్ యాపిల్లో తీయదనం ఉండదు. కొంత వగరు రుచి కలిగి ఉంటుంది గ్రీన్ యాపిల్. ఈ రుచి వల్లనే దానికి ప్రత్యేకత సంచరించుకుంటుందంటున్నారు వ్యాపారులు. సిమ్లా యాపిల్ పండుకి గ్రీన్ యాపిల్ పండుకి ఉన్న ముఖ్యమైన తేడా దాని రంగు. యాపిల్స్లో ఎరుపు గ్రీన్ తరహావే కాక పసుపు రంగు యాపిల్స్ కూడా కనిపిస్తాయి. వీటిలో దేని రుచి దానిదే. యాపిల్ పండు జాతికి వచ్చే ప్రత్యేక రుచికి కారణం వాటిలోని జన్యువులే కాక ఆ యాపిల్ తోటలు ఉన్న వాతావరణం కూడా కీలకమవుతాయి. అన్ని రకాల యాపిల్ పండ్లు ఆరోగ్యాన్ని అందించేవే. అయితే గ్రీన్ యాపిల్ మరింత మెరుగైన ఆరోగ్య వరప్రసాది. దీనిలోని పోషక పదార్థాల వల్ల చర్మము కళ్ళకు మేలు కలుగుతాయి. సమగ్రముగా ఆరోగ్యాన్ని అందించే గ్రీన్ యాపిల్కి ఇప్పుడు విశేషముగా డిమాండ్ ఏర్పడింది. గ్రీన్ యాపిల్ని నేరుగా కొరికి తినవచ్చు లేదా గ్రీన్ యాపిల్స్ని సలాడ్గా వాడుకోవచ్చు. గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ ముక్కలను తరిగి వాల్నట్స్ రైసిన్స్ క్రీములను కలిపి ఫ్రిజ్లో ఉంచి చల్లపరిచిన తర్వాత సలాడ్గా తీసుకోవచ్చు. గ్రీన్ యాపిల్ ముక్కలను అరటిపండు పెరుగు తేనె వంటి వాటిని మిక్సర్లో మెత్తగా వేసి తీసుకోవచ్చు. ఇలా గుజ్జుగా తీసుకున్నా ముక్కలుగా తీసుకున్నా లభించే లాభాలలో ఎటువంటి తేడా ఉండదు. దీనిలో పీచు పదార్థం లవణాలు విటమిన్లు అధికంగా కొవ్వులు అతి తక్కువగా ఉండటం అనేది మరింత విశేషం. గ్రీన్ యాపిల్లో ఎక్కువగా పీచు పదార్థము ఉంది. దీని వలన జీవనక్రియలు మెరుగవుతాయి. జీర్ణ వ్యవస్థ మరింత సమర్థతతో పనిచేస్తుంది. మలబద్ధకం వదిలించి సాఫీ విరోచనం అయ్యేలా చేస్తుంది. ఈ యాపిల్ ఎప్పుడు తిన్నా పైనున్న తొక్క తొలగించకుండానే తినాలి. ఎవరికైతే జీర్ణక్రియ బాగుంటుందో ఎవరి పేగు వ్యవస్థ బాగా పనిచేస్తుందో వారెంతో ఆరోగ్యవంతులవుతారు. అటువంటి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని అందిస్తుంది గ్రీన్ యాపిల్. గ్రీన్ యాపిల్లో పలు రకాల లవణాలు ఉన్నాయి. ఐరన్ జింక్ కాపర్ మాంగనీస్ పొటాషియం వంటివి ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి అవసరమైనవి. తక్కువ మోతాదులో లభించినా మేలు చేసేవి. యాపిల్స్లోని ఐరన్ ట్రేస్ ఎలిమెంట్ ఇది రక్తంలో ఆక్సిజన్ పెరిగేలా చేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ పెరిగితే జీవనక్రియలు చాలా బాగుంటాయి. బరువు పెరుగుతారనే భయం గ్రీన్ యాపిల్తో రాదు. దీని ద్వారా కొవ్వు పదార్థం అస్సలు చేరదు. డైటింగ్ చేస్తున్నవారు క్రమం తప్పక జిమ్కు వెళ్ళేవారు ప్రతిరోజు తమ ఆహారంలో గ్రీన్ యాపిల్ని భాగం చేసుకోవటం చాలా మంచిది. దీనివల్ల రక్తనాళాలలో చేరిన కొవ్వులు తొలగించబడతాయి. గుండెకు తగు మోతాదులో రక్తం సరఫరా అయ్యేలా చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం నుండి మనకు రక్షణ లభిస్తుంది. పుష్కలముగా విటమిన్లు కలిగిన పండు గ్రీన్ యాపిల్. విటమిన్ ఏబిసిలు బాగా లభిస్తాయి. ఈ విటమిన్లు చర్మానికి రక్షణనివ్వటమే కాక శరీరంలో చేరిన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ప్రమాదాల నుండి ఇవి రక్షణనిస్తాయి. చర్మానికి వెలుగును ఇవ్వగలిగిన శక్తి గ్రీన్ యాపిల్కి ఉంది. దీనిలోని అధిక విటమిన్ సి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ ప్రభావాన దెబ్బతినకుండా కాపాడుతుంది. విటమిన్ సి అందించే ఈ రక్షణ చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని అరికడుతుంది.
అంతర్గతంగానే కాక బాహ్యంగా కూడా చర్మానికి మేలు చేయగలిగిన శక్తి గ్రీన్ యాపిల్కి ఉంది. దీన్ని చర్మ సౌందర్యంలో కూడా వాడవచ్చు. గ్రీన్ యాపిల్ గుజ్జు తీసుకొని దానికి గ్లిజరిన్ తేనె కలిపి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత తొలగిస్తే ముఖంలో మరింత వెలుగు వస్తుంది. గ్రీన్ యాపిల్ రసంలో దూదిని ముంచి కళ్ళ క్రింద నల్లని చారికల దగ్గర రాసుకుంటే క్రమంగా తగ్గిపోతాయి. గ్రీన్ యాపిల్ గుజ్జుకి బొప్పాయి కొంచెం ఉప్పు కలిపి దానిని చర్మం మీద రాసుకుంటే వాటిపైన ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. పొగ తాగే అలవాటున్న వారికి పెదాలు నల్లగా తయారవుతాయి. ఆ ఇబ్బంది కలిగిన వారు గ్రీన్ యాపిల్ ముక్కలను ఆ పెదవుల మీద వేసి కొద్దిసేపు రుద్దుకుంటే నల్ల రంగు పోయి ఫలితం కనిపిస్తుంది. రోజుకి ఒక యాపిల్ పండు తింటే వైద్యుడితో అవసరం ఉండదనేది అందరూ అంగీకరించే నానుడి. ఇది గ్రీన్ యాపిల్కి కూడా వర్తిస్తుంది. గ్రీన్ యాపిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని రక్షిస్తాయి. అంతేకాదు కాలేయం సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. గ్రీన్ యాపిల్లోని పోషక పదార్థాలు కీళ్ల నొప్పులను రానివ్వవు. శరీరంలోని థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసేలా ఈ యాపిల్ చేస్తుంది. వయసు మళ్ళిన తర్వాత నాడీ సంబంధిత ఇబ్బందులు వస్తాయి. చేతులు వణకటం, జ్ఞాపక శక్తి మందగించటం అనే లక్షణాలు కలిగిన అల్జీమర్స్ రాకుండా నిరోధించగలుగుతుంది ఈ గ్రీన్ యాపిల్. యాపిల్ రసం గ్రమం తప్పకుండా తీసుకుంటే ఆస్మాకి విరుగుడుగా పనిచేస్తుంది. మధుమేహ వ్యాధి రాకుండా కాపాడగలిగే శక్తి ఈ యాపిల్కుందని పరిశోధకులు తేల్చారు. చర్మ సంబంధ ఇబ్బందులన్నింటికీ తగిన ఔషధం యాపిల్. దీనిలో పీచు పదార్థం, లవణాలు, విటమిన్లు, ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్లు ప్రత్యక్షంగా చర్మానికి ఎంతోగానో రక్షణనిస్తాయి. ఇన్ని రకాల రసాయనాలు ఉన్నందునే యాపిల్ గుజ్జుని నేరుగా ముఖానికి రాసుకోవచ్చు అంటారు. యాపిల్ రసం కూడా చర్మ ఇబ్బందులను తొలగిస్తుంది. నేడు తయారయ్యే పలు చర్మ సౌందర్య క్రీములన్నీ ఈ గ్రీన్ యాపిల్ నుండి తయారు చేస్తున్నవే. గ్రీన్ యాపిల్లోని రసాయనాలను ప్రత్యక్షంగా చర్మం మీద రాసుకున్నా, పరోక్షంగా రక్తంలోకి పంపినా ఒకే రకం మేలు జరుగుతుంది. వయసుతో వచ్చే చర్మ ప్రభావాలకు విరుగుడు ఈ గ్రీన్ యాపిల్ అన్నది నేడు ప్రపంచవ్యాప్తంగా ఏకగ్రీవంగా వినిపించే మాట. ఇన్ని పోషక విలువలు కలిగి ఉన్న ఈ గ్రీన్ యాపిల్ని మీ రోజువారీ ఆహార పదార్థాల్లో చేర్చుకొని లాభాలు పొందండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.